हेलो एवरीवन, वेलकम टू मम्मीज किचन। ఈ రోజు మనము స్వీట్ కార్న్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దామండి। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి। ముందుగా పరోటాలు చేసుకోవడానికి పిండి కలిపి ఉంచుకుందామండి। ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను। దానిలో మీ టేస్ట్ తగ్గట్టుగా salt యాడ్ చేసుకోండి, అలానే 2 స్పూన్లు నూనె కూడా వేసుకోండి। నూనె బదులు నెయ్యి లేదా డాల్డా కూడా వేసుకోవచ్చు। ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి ఒక అరగంట నానవ్వాలి। ఇప్పుడు లోన స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి। ఒక కప్పు నిండా స్వీట్ కార్న్ తీసుకున్నాను, అలానే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకున్నాము। మనం తీసుకున్న మిక్సీ జార్లో స్వీట్ కార్న్ వేసుకోవాలి, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అలానే ఒక పావు స్పూన్ బాంపోడి కూడా వేసుకుని ఇలా బరకగా మిక్సీ పట్టి ఉంచు। తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలండి। ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బౌల్ నిండా వేసుకుంటున్నాను। తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, బరకగా స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి। దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి। తర్వాత దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టుగా salt యాడ్ చేసుకోండి, అలానే కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి। మీరు స్పైసీగా తినాలనుకుంటే కనుక దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చి తీసి చల్లనివ్వాలి, తర్వాత ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి। అంతేనండి, స్టఫింగ్ తయారైంది। ఒక అరగంట నానబెట్టి ఉంచుకున్నాం కదండి గోధుమ పిండి, ఆ గోధుమ పిండిలో ఒక చిన్న ముద్ద తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా చేసుకోవాలి। అలానే స్టఫింగ్ కోసం తయారు చేసిన స్వీట్ కార్న్ని ఒక ముద్దలా చేసి ఈ గోధుమ పిండి దాంట్లో పెట్టి చుట్టూ పెట్టుకుంటూ కవర్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కవర్ చేసుకోవాలి। తర్వాత చపాతీ చేసిన పీట పైన కొంచెం పిండి జల్లుకుని ఇలా ముందు చేతితో ఒత్తుకోవాలి, తర్వాత స్లోగా కర్రతో ఒత్తి మరీ గట్టిగా ఒత్తకూడదు, గట్టిగా ఒత్తే లోన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది। స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఆ పెనం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పరోటా వేయాలి। పరోటాని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి। చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వలన పరోటాలు బాగా పొంగుతాయండి, అలానే చక్కగా వేగుతాయి। ఇలా రెండు వైపులు కాలిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే నూనె కూడా వేసుకోవచ్చు। ఈ పరోటాలు మామూలు పరోటాల కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి, అలానే స్వీట్ కార్న్తో చేసాం కాబట్టి చక్కగా హెల్దీగా కూడా ఉంటాయి। లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల చక్కగా చూడండి పరోటాలు ఎంత బాగా పొంగుతున్నాయో, అలానే దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి। బయట కొన్న పరోటాలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। కానీ ఇంట్లో ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి, అలానే లోన స్టఫింగ్ మనం స్వీట్ కార్న్ పెట్టాం కాబట్టి పిల్లలు మరీ ఇష్టంగా తింటారు। ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని పరోటాలు వేయించుకోండి। అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ అయిన స్వీట్ కార్న్ పరోటా అండి రెడీ అయిపోయింది। మామూలు పరోటాలు కన్నా ఈ స్వీట్ కార్న్ పరోటాతో బాగా టేస్ట్గా ఉంటుందండి। దీనిలో మీరు ఆనియన్ రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుందండి, రైతా అయినా తీసుకోవచ్చు లేదా మీకు నచ్చిన కర్రీస్తో అయినా తీసుకోవచ్చండి। అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ అయిన స్వీట్ కార్న్ పరోటాలు రెడీ అయినాయండి। మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।